హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక యూస్ఫుల్ వీడియోతో చేశాను. అదేంటంటే స్టీల్ సామాను కానీ లేదంటే ఇత్తడి, రాగి అవన్నీ కూడా మనకి హోల్సేల్గా దొరికే ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇదైతే బ్రాస్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇత్తడివి అండ్ స్టీల్ కంటైనర్స్, స్టీల్ అండ్ గ్లాస్ కంటైనర్స్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి నేను విజయవాడలోని ఆటో నగర్ దగ్గర ఉన్న హోల్సేల్ స్టీల్ మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట. దీనిలో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఈ స్టీల్ బాక్స్ వచ్చేసి నేను డీమార్ట్లో 250కి తీసుకున్నా, ఇక్కడ అయితే 210 రూపీస్ 270 రూపీస్ ఉంది. అదే క్వాలిటీ ఉంది. ఇక్కడ దొరకని ఐటెం లేదన్నమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. స్టీల్, అల్యూమినియం అట్లానే ఇంకా మంచిగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. స్టీల్ బాక్సెస్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ, అన్నీ కూడా మనకి బల్క్గా తీసుకోవడానికి కానీ, సింగిల్ పీస్ తీసుకోవడానికి కానీ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ అన్ని డెమో పీస్లు అయితే పెట్టారు. ఈ స్టీల్ అయితే చాలా బాగుంది. స్టీల్ ఇక్కడ కాస్ట్ ఎట్లా ఇస్తున్నారంటే కేజీని బట్టి, కిలోస్ని బట్టి ఇస్తున్నారు. అంతేగాని ఎంఆర్పి అట్లా ప్రైజెస్ ఏం కాదు. ఇదిగోండి స్టీల్ క్యాన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి చూసారా, అసలు ఎంత పెద్ద పెద్ద గరిటెలు అన్నమాట. ఇవి మనకి బయట ఫంక్షన్స్లో బిర్యానీస్ చేసేటప్పుడు చేస్తారు కదా, అంత పెద్ద పెద్ద గరిటెలు. ఇవన్నీ కూడా గ్లాసెస్ అన్నమాట. మంచిగా బల్క్గా కొనుక్కోవాలంటే బెస్ట్ అని చెప్పచ్చు. అసలు స్టీల్ గ్లాసెస్లో ప్రింటెడ్ వచ్చినాయి, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ యాక్చువల్గా నేను ఒక్కదానికోసమే వెళ్ళాను, సో అన్నీ అయితే నేను తీసుకోలేదు. అది తగ్గించుకొని ఉండుంటే ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు. అదేంటనేది నేను లాస్ట్లో చెప్తాను, నేను ఏం కొనుక్కున్నాను అనేది. ఈ గ్లాస్ చూసారా చాలా పెద్దదనమాట, అసలు చాలా బాగుంది చూడటానికి కూడా. అండ్ ఇది వచ్చేసి స్టీల్ మనకి వాటిని ఏమంటారు, దంచుకుంటారు కదా ఆ టైప్వి, అవి చాలా కాస్ట్ ఉన్నాయి కొంచెం, ఎందుకంటే వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది షాప్ అయితే చాలా పెద్దది. మీకు విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఆటో నగర్లో మనకి ఎంటర్ అవగానే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి విరాట్ స్టీల్ ఐటమ్ షాప్ అనమాట. ఇవి చూసారా మనకి, ఈ బ్రాస్ ఐటమ్ అనమాట, చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టము బ్రాస్లో కూడా. ప్లేట్స్ వస్తాయి కదా, మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ప్లేట్స్, గ్లాసెస్ అట్లా ఉంటాయి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఇవి వచ్చేసి చాలా బాగా నచ్చినాయి నాకు. రాగి గ్లాసులు చిన్న చిన్నవి, అట్లానే పెద్దవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గ్లాసెస్ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి బాగుంటాయి. ఇక్కడ చూపిస్తున్నది నాకు చాలా నచ్చింది, బ్రాస్ గ్లాస్ అండ్ చిన్న గిన్నె ఉంది కదా, అవి మనకి టీ తాగడానికి యూజ్ అవుతాయి. అండ్ చూసారు కదా చాలా ఐటమ్స్ ఉన్నాయి, నాకైతే అసలు కళ్ళు చెదిరిపోయినాయి అన్నమాట. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ, మంచి మంచి మోడల్స్ ఉన్నాయి స్టీల్ ఐటమ్స్లో కూడా. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని తీసుకోవాలి అనుకున్నాను. ఇవి చూసారా హాట్ బాక్స్ టైప్ అనమాట, మనకి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. కుక్కర్స్ ఉన్నాయి, అట్లానే పెద్ద పెద్ద ప్లేట్స్. మా మరదలు అయితే మండీ ప్లేట్ కావాలని అంది, మండీ ప్లేట్ కోసమే అనుకుంటా. మేమైతే తీసుకుందాం అనుకున్నాము, కానీ కేజీ వచ్చేసి 600 రూపీస్ అంత చెప్పారు. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాము. ఇదైతే ఇడ్లీ పాత్ర అనమాట, స్టీల్ లాగే ఉంది, స్టీల్ కాదు కానీ ఇది కొంచెం అల్యూమినియం యాడ్ అయింది, మిక్స్ అయిందనమాట. ఇదిగోండి చూడండి ఎన్ని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అల్యూమినియంలో కూడా. మెయిన్ ఏంటంటే పెద్ద పెద్ద డేక్షాలు కూడా అలా అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక్కొక్కసారి విజిట్ చేశారంటే డెఫినెట్గా కొనుక్కోకుండా అయితే బయటకు వెళ్ళారు. అన్ని బెస్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి బ్లాక్ మెటల్. నేను ఆల్రెడీ డీమార్ట్లో మా అమ్మ నాకు ఒక 2 కడాయిలు కొనిచ్చింది. అక్కడ యాక్చువల్గా అయితే 500 రూపీస్ ఒక్కొక్కటి. మరి ఇక్కడ కాస్ట్ ఎంత అని చూడలేదు నేను. అండ్ స్పూన్స్ చూపిస్తుంది, మా అత్త స్పూన్స్ తీసుకుంది.
అంటే ఇవి చాలా బాగున్నాయి. మనకి పాట్స్ విత్ లిడ్ వచ్చింది అనమాట. అండ్ ఇంకా చేపలు కూర వండుకోవడానికి కడాయిస్ ఉంటాయి కదా, ఆడేక్షాలు అండ్ ఇవి కొండి చూపిస్తున్నా కదా, ఇది కూడా చాలా బాగుంది. చాలా వెయిట్ ఉంది అనమాట, నేను పట్టుకోవడానికి కూడా చాలా వెయిట్ ఉంది. అండ్ ఇక్కడ బిర్యానీ చేసుకునే హండీలు ఉంటాయి కదా అవి ఒకటి. అండ్ ఇప్పుడు చూపించేది సాల్ట్ వేసుకునేది అనమాట స్టీల్ది, అది కూడా చాలా వెయిట్ ఉంది. ఇంకా ఇక్కడ సెట్స్ చూసారా, అవన్నీ డేక్షాలన్నీ సెట్స్లా పెట్టేశారు. మనము కొంచెం బల్క్గా తీసుకుంటే, ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే కాస్ట్ కూడా తగ్గిస్తున్నారు. ఇక్కడ చూసారా మనము ఇవన్నీ కూడా, నేను ఇది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఇది మనకి బిర్యానీ ఎక్కువ చేసుకునే హండీ అనమాట. ఇంకా ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి, ఇప్పుడు మనకు బయట టిప్ టాప్ షాప్స్లో అమ్ముతారు కదా అదే ఉంటాయి కదా అట్లాంటివి అనమాట సెట్స్. చాలా పెద్ద పెద్దవి 100 కేజీల డేక్ష వరకు ఉంది కూడా, చాలా బాగుంది. ఇవి కొండి రాగి బిందులు, ఇవన్నీ కూడా రాగి బిందులు. యాక్చువల్గా నేను రాగి బిందు తీసుకుందామని వెళ్ళాను అనమాట. నేను తీసుకున్నాను మీకు చూపిస్తాను, అది కేజీ లెక్క చెప్పారు. అక్కడ కేజీ వచ్చేసి నాకు మామూలుగా నాకు వేసిన బింది అయితే కేజీకి కొంచెం ఎక్కువ ఉంది, అది 1500 ఎంత చెప్పారు, 1500 చెప్పారు, 1450 ఇచ్చారు. ఇంకా ఆ బింది కోసమే వెళ్ళాను నేను యాక్చువల్గా. ఇక అది కనుక కొనుక్కోకపోతే వేరే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు, అప్పుడు ఎక్కువ వచ్చాయి. కానీ నేను మోస్ట్లీ నాకు ఆ బింది కావాలని నేను వెళ్ళాను. అంటే అదిగోండి ఇక్కడ వేశారు చూసారా, కేజీకి 75 గ్రామ్స్ ఎక్కువ ఉంది అంతే అది. ఇదిగోండి అండ్ ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ స్టీల్ బాటిల్స్, చాలా చిన్న బాటిల్స్, అరిచేయి అంత ఉంది అది, నా అరిచేయి అంత, చాలా బాగున్నాయి. అండ్ ఈ చిన్న చిన్న ఫ్లాస్కోస్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు, 500 అట్లా ఉన్నాయి. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు బాటిల్స్, అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డెఫినెట్గా అటువైపు ఉన్నవాళ్ళు, వెళ్ళాలనుకునే వాళ్ళు డెఫినెట్గా వెళ్ళండి, చూడండి. అండ్ ఇది వచ్చేసి కాపర్ జగ్ అనమాట మగ్ వాటర్కి. యాక్చువల్గా ఇది తీసుకుందామా బిందే తీసుకుందామా అని కన్ఫ్యూజన్లో ఉన్నానమాట. అయితే బిందే తీసుకోమని ఇంకా అక్కడ అందరూ సజెస్ట్ చేశారు. ఇంకా ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్, చాలా బాగున్నాయి. ఇవి కూడా మనం చాలా మోడల్స్ ఉన్నాయి. మెయిన్ ఇవ్వండి ఇవి పోపు వేసుకునే డబ్బాలు ఉంటాయి కదా అట్లాంటివి, కానీ లేదంటే పప్పులు అవన్నీ వేసుకునే బ్రాస్ ఐటమ్ పప్పు డబ్బాలు. ఇవి చూసారా చాలా చిన్న గిన్నె అనమాట, కింద అయితే కాపర్ కోటింగ్ వచ్చింది, 140 రూపీస్ ఎంత పడుతుంది అది. ఇవన్నీ చూడండి మీరు ఇప్పుడు బల్క్గా రిటర్న్ గిఫ్ట్స్ హౌస్ ఓపెన్స్కి కానీ లేదంటే ఫంక్షన్స్కి ఇవ్వడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇంకా స్కూల్ పర్పస్ పిల్లలకి హాట్ బాక్స్లని క్యారేజీ బాక్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వాటర్ అవి ఉంటాయి కదా ఫిల్టర్స్ అట్లాంటివి కూడా, క్యాన్స్ లాగా బియ్యం వేసుకునే డ్రమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి, లేని ఐటమ్ లేదనమాట. నేను వాళ్ళ అడ్రస్ కూడా నేను మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏమంటారంటే అంట్లు వేసుకునేవి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ విరాట్ మెటల్ ఇండస్ట్రీస్ అనమాట, ఇది వచ్చేసి ఆటోనగర్లో ఉందన్నమాట. మీకు లైన్గా షాప్స్ ఉంటాయి, ఈ విరాట్ స్టీల్ ఇండస్ట్రీస్కి అయితే వెళ్ళండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.